హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ కింగ్స్లీ ఈసారి అందరూ ఎలా ఉన్నారని నేను అడగట్లేదండి ఎందుకంటే మణిపూర్లో ఉన్నటువంటి వారితో పోలిస్తే మనందరం చాలా బాగున్నాం మణిపూర్ వారి కోసం ఎంతమంది ప్రార్థిస్తున్నారు క్రైస్తవులైనటువంటి వారు మణిపూర్లో కేవలం యేసును నమ్ముకున్న ఒకే ఒక కారణం చేత అక్కడున్నటువంటి మనుషులందరినీ హింసించి అక్కడున్న మందిరాల్ని కూల్చివేసి కాల్చివేసి మనుషుల్ని నరికేసి చంపేస్తున్నారండి. నిజంగా అవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు ఎంతో ఎంతో బాధ కలుగుతుంది. మనందరం చాలా 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 క్షేమంగా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నాం. మనకేవో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కానీ మణిపూర్ వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా సేఫెస్ట్గా ఉన్నామండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంతమంది క్రైస్తవులు వారి కొరకు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది క్రైస్తవులు వారి కొరకు కన్నీరు కారుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారంటే కనీసము వారి గృహాలు వారికి లేవు, నిలబడడానికి చోటు లేదు, కూర్చోవడానికి చోటు లేదు. అడవుల్లోకి పారిపోయి ప్రజలు క్రైస్తవులైనటువంటి వారు నివసిస్తున్నారంటే నమ్మండి, ఆలోచించండి, చిన్న చిన్న పిల్లలని లేదు, పెద్దవారని లేదు, వృద్ధులని లేదు, స్త్రీలని లేదు. మనుషుల్ని ఎందుకు అలా హింసిస్తున్నారు? కేవలం క్రీస్తును నమ్ముకున్నందుకేనా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఈ లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకము వారికి ఇచ్చే ప్రేమ ఇదేనా అండి? యేసు ప్రభువు వారు ఏం చేశారండి ఈ లోకానికి? ఏం అన్యాయం చేశారండి? ఏం తప్పు చేశారండి? ఆయన మనుషులు ఇంతగా ద్వేషించడానికి కారణం ఏంటండి? మన కోసం ప్రాణం పెట్టినందుక, మనుషుల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టినందుక మనుషులంతగా ఆయనను ద్వేషించడానికి కారణం? మనం నరకం తప్పించుకోవాలనే కదండి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ మనుషులు దాన్ని గుర్తించకుండా ఈరోజు అంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఆ మణిపూర్లో జరుగుతుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, చాలా గుండె తరుక్కుపోతుంది. అక్కడున్న ప్రజలు ఎంతో 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 ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం మనం ప్రార్థించాలి, వారి గురించి మనం ముందుకు వెళ్ళాలి, వారి గురించి మనం ఆలోచించాలి. వారికి ఆర్థిక సహాయమో లేక వారికి మనం ఫిజికల్గా మనం ఏ సహాయం చేయలేకపోవచ్చు, కానీ వారికి కనీసం ప్రార్థన సహాయం మనం అందిద్దామండి. అక్కడ చూస్తే బీజేపీ ప్రభుత్వం ఉంది మణిపూర్లో. ఏం చేస్తున్నారండి ప్రభుత్వం వారు? కనీసం స్పందించారా? కనీసం వారికి ఏమైనా సహాయం సహకారం అందించారా? కనీసం ప్రజల్ని రక్షించడానికి, అక్కడున్న ప్రజలకి వారి వెన్ను తట్టడానికి ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరు వారి గురించి ఆలోచించట్లేదండి. అక్కడున్న బీజేపీ ప్రభుత్వం వారైతే మౌనం వహిస్తున్నారు. అంటే ఇంటెన్షనల్గా వారే ఇవన్నీ చేయిస్తున్నారా వెనకుండి అని కూడా అర్థం కావట్లేదు. ఈరోజు మనం ఇంత సుఖంగా సౌఖ్యంగా ఉన్నామంటే దేవుని కృప. మనకి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నాకు తెలిసి నేను అంటాను, బీజేపీ ప్రభుత్వం ఇక రాకూడదండి. కేంద్రంలో కూడా బీజేపీ ఉండకూడదు, రాకూడదు, మోడీ రాకూడదు. ఏం చేస్తున్నాడండి మోడీ? ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నాడా? మోడీ రాకుండా ప్రార్థన చేద్దాం. ప్రజలకి ఒక సేఫ్టీ లేకుండా పోతుంది, ప్రజలకి ఒక క్షేమం లేకుండా పోతుందండి. ఒకవేళ మరలా బీజేపీ ప్రభుత్వం వస్తే ఈరోజు మణిపూర్తో ఆగిపోయి ఉండొచ్చు. రేపొద్దున మనకి ఆ పరిస్థితి వస్తే ఎవరండి బాధ్యత వహించేది? ఇక నుంచి మనందరం ప్రొటెస్ట్ చేయాలి. బీజేపీ ప్రభుత్వం రాకుండా, బీజేపీ ప్రభుత్వం ఇక నిర్మూలం అయిపోయే విధంగా మనందరం కూడా ముందుకు వచ్చి క్రైస్తవులందరూ ఏకమై ఒక్క మాట మీదకు వచ్చి మణిపూర్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించడమే కాదు, వారి కొరకు ప్రార్థన చేయటమే కాదు, బీజేపీ ప్రభుత్వం ఇక రాకుండా మనందరం కూడా ఒక మాట మీదకి రావాలి. ఆలోచన చేయండి, ఇంకా కొంతమంది క్రైస్తవులు మోడీ అది చేశాడు ఇది చేశాడు అనే భ్రమలో ఉంటున్నారు. మోడీ ఏం చేసినా ఏం చేయకపోయినా క్రైస్తవ్యాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఆలోచించండి క్రైస్తవులారా, ఖచ్చితంగా మనం ప్రార్థించే బద్దులమై ఉన్నాం అటువంటి వారి కొరకు. అలాగే మూడో విషయం నేను చెప్పాలనుకున్నది, ఇవన్నీ కూడా దేవుని యొక్క రెండవ రాకడికి సూచనలుగా ఉంటున్నాయి.
ఎంతమంది క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడ్డారో ఆలోచించేయండి. ఇంకా మన సుఖాలు సౌఖ్యాలు ఆనందాలు లోకంలో తిరగడం, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకటమే కాదు, క్రీస్తు కొరకు నిలబడ్డామా లేదా ఆలోచించండి. క్రీస్తు కొరకు మీరు జీవిస్తున్నారా లేదా ఆలోచించండి. మీ జీవితాన్ని మార్చుకున్నారా, మారుమనసు పొందారా, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారా? ఇకనైనా మారండి, ఇకనైనా క్రీస్తు బాటలోకి రండి. యేసే నిజమైన దేవుడు. యేసు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేరండి. ఆలోచించండి, క్రీస్తు దగ్గరకు రండి. క్రీస్తు మీకు ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు ఏమించి ఆశ్రయించును గాక. ఆమేన్.